సంవత్సరం వనమహోత్సవాన్ని కూడా అత్యంత అద్భుతంగా స్వామివారికి చేయడం జరిగింది. ఈసారి ఏకాంతంగా 200 నుంచి 250 మంది భక్తులతో మనం చేసాం. మామూలుగా అయితే దాదాపు 4000 నుంచి 5000 మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సంవత్సరం కొద్దిగా రిస్ట్రిక్ట్ చేసి కోవిడ్ 19 నిబంధనలను పాటించి ఈరోజు వనమహోత్సవాన్ని అత్యంత అద్భుతంగా మనం చేసుకున్నాం. ఈ భక్తులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చూపించడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు మాత్రమే ఈ వనమహోత్సవం కారణంగా ఈ వర్చువల్ సేవలు మేము ఈరోజు రద్దు చేయడం జరిగింది. ఈరోజు బుక్ చేసుకున్నటువంటి భక్తులందరూ కూడా రేపు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. లేదండి, ఇంకా పెంచే అవకాశం లేదు. నవంబర్ 30 కోవిడ్ గైడ్లైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా మనకు ఇస్తుందో తెలియదు. ఇచ్చిన తర్వాత చైర్మన్ గారు, ఈఓ గారితో మాట్లాడి బోర్డులో నిర్ణయం తీసుకుంటాం.